అన్న నందమూరి తారక రామారావు. ఇప్పుడు అందరూ చెబుతున్న ఆహార భద్రత అనే దాన్ని 40 ఏళ్ల క్రితమే పేదోడికి పట్టడం అని చెప్పి తెచ్చాడు. ఇప్పుడు అందరూ చేస్తున్న రోడ్ షోల్ని 40 ఏళ్ల క్రితమే చైతన్య రథయాత్రలను చేశాడు. ఇప్పుడు అందరూ గొప్పగా చెబుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆవశ్యకతని 40 ఏళ్ల క్రితమే విదేశాల్లో పెట్టుబడుల కోసం పర్యటించి మరీ చెప్పాడు. నేటికి మన రాష్ట్రంలో అత్యధిక ఉపాధి ఇస్తా రెవెన్యూ ఇస్తున్న కంపెనీ అమర్ రాజా. అది నాటి అన్నగారి పర్యటనల ఫలితమే. నాడు అన్న ముఖ్యమంత్రి అయ్యే నాటికి మన రాష్ట్రంలో పెద్ద మధ్యతరహా పరిశ్రమలు 400 ఉంటే అన్న 6 ఏళ్ల పాలనలోనే ఇంకొక 200 వచ్చి 600కి పెరిగాయి. చిన్న తరహా పరిశ్రమలు 37,000 నుంచి 57,000కి, పవర్ జనరేషన్ కెపాసిటీని 2,600 నుంచి 3,600 మెగావాట్లకు పెంచాం. ఇలా అభివృద్ధి, సంక్షేమం, రాజకీయం మూడిట్లో కూడా నేడు అందరూ గొప్పగా చెప్పుకుంటున్న పనుల్ని 3 దశాబ్దాల క్రితమే చేసి చూపాడు అన్నగారు. అందుకే నేడు న్యూస్ పేపర్ల నుండి ఎలక్ట్రానిక్ మీడియాకి, అటు నుండి సోషల్ మీడియాకి కాలం మారినా కూడా అన్న ఇంకా కొత్తగానే కనిపిస్తూ ఉంటాడు. అన్న మన నిత్య చైతన్య స్ఫూర్తి. అన్నగారినే ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్న చంద్రబాబు గారు కూడా నేడు అందరూ చెబుతున్న ఆర్థిక అసమానతల తగ్గింపు, వెల్త్ క్రియేషన్ అనే వాటిని 2 దశాబ్దాల క్రితమే మాట్లాడి చేశాడు. గతంలోలానే మొన్న 2014-19 మధ్య కూడా, అప్పట్లో అక్కడ మైక్రోసాఫ్ట్ అంటే మొన్న ఇక్కడ కియా అన్నాం, అక్కడ ISB అంటే ఇక్కడ XLRI అన్నాం, అక్కడ హైటెక్స్ అంటే ఇక్కడ లులు అన్నాం, అక్కడ రహేజా ఐటీ పార్క్ అంటే ఇక్కడ సింగపూర్ కన్సార్యం అన్నాం, అక్కడ జనా వ్యాలీ అంటే ఇక్కడ AMTZ అన్నాం. ఇలా నాటిదారిలోనే మొన్న 2014-19 మధ్య కూడా నారు పోసాం, కానీ నీరు పోసేలోపే నీరుగా వచ్చేసాం. నేను లోకేష్ గారి గురించి ఇవేమి చెప్పను, ఏంటంటే ఆయన స్టాన్ఫర్డ్లో చదువు వచ్చారని కానీ, లేదంటే 2014-19 మధ్య మన దగ్గర అన్ని చోట్ల రోడ్లు బెస్ట్గా ఉండడానికి లోకేష్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని కానీ, లేదంటే TCL సిల్కాన్ లాంటి కంపెనీలు చంద్రబాబు గారి బ్రాండ్ మీద చూసి వచ్చినా కానీ అందులో లోకేష్ కృషి కూడా చాలా ఉందనో, లేదంటే 1989-94 మధ్య క్యాడర్ కోసం అన్నగారి నాయకత్వంలో చంద్రబాబు గారు ఎలా పనిచేశారో, ఇప్పుడు క్యాడర్ కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారు అలా పనిచేస్తున్నారనో, ఇవేమీ చెప్పదలుచుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, లోకేష్ పెరిగింది, నువ్వు ఏ తప్పైనా చేసిరా మీ నాన్న చూసుకుంటాళ్లే అని చెప్పిన పెంపకంలో కాదు, నువ్వు ఏ తప్పు చెయ్యమాకు మీ నాన్న చూస్తూనే ఉంటాడు అని చెప్పిన పెంపకంలో పెరిగాడు. ఇటువంటి వాళ్ళ వల్ల సమాజానికి మంచే కానీ చెడు జరగదు. అందరూ ముఖ్యంగా పెద్దలు, న్యూట్రల్స్, ఉద్యోగస్తులు, మేధావులు, మా 40 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో మేము చిన్న కొన్ని పొరపాట్లు చేసే ఉండొచ్చు, కానీ ఆ చిన్న పొరపాట్లను మాత్రమే భూతద్దంలో చూసే ముందు వీళ్ళ 40 ఏళ్ల చరిత్ర ఇది, అలాగే ఎదుటోళ్ళది కుటుంబ సభ్యులు కూడా భయపడేంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, అటువంటి వారి మీద పోరాడుతున్నప్పుడు ఈ చిన్న చిన్న పొరపాట్లను ఎక్స్క్యూజ్ చేయొచ్చు అనే పెద్ద మనసుతో చూడండి. బాబు గారికి మద్దతుగా నిలవండి. మన రాష్ట్రాన్ని క్రిమినల్స్ చేతిలో మగ్గిపోనివ్వద్దు. మన రాష్ట్రాన్ని ఇంతే క్రిమినల్స్ చేతిలో మగ్గిపోనిచ్చి ఏమాత్రము చైతన్యం లేని అత్యంత స్వార్థపూరిత జనరేషన్గా మన జనరేషన్ పేరు చరిత్ర పుటంలో నిలిచిపోనివ్వద్దు. బాబు గారికి మద్దతుగా నిలవండి. బాబు గారికి మద్దతుగా నిలవటం అంటే రాష్ట్రానికి అండగా నిలవటమే.